రెసీను. ఏట్రాది జీతాలు దొబ్బుతున్నారుగా, నేను లేకపోయేసరికి బద్ధకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి. బావా, బేబత్ లేదని బాధపడకు బావా, నేనున్నానుగా. ఈ వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చేస్తున్నాడా? సచ్చవరా సచ్చునోడా. ఈ వయసులో నాకు నువ్వు నీకు నేను. ఏంటి తాతగారు, రాకుండా టయానికి వచ్చినట్టున్నాను, బిజీ బిజీగా ఉన్నారు. అబే అదేం లేదమ్మా, కూర్చో. ఎవరి పిల్ల? నా పేరు స్వాతి, తాతగారింట్లో అద్దెకుంటున్నాను. ఓ, వయసు 24. మీ వయసు ఎంత మా అమ్మగారు? 16. 100కి తక్కువ ఎంత అని అడగలేదండి మీ వయసు. 60కి పైన ఎంత అని అడిగాను. నాకు 45. మోకాళ్ళ దాకా చెప్పారు, మిగతాది మరి రేపు చెప్తారా? ఎందుకు చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు? పిల్లకి నోటు దురిసెక్కివే. నాకా? ఏమ్మా ఎలా వచ్చావు? రాకూడదా అండి, వెళ్ళిపోనా? అబ్బే అదేం లేదు, క్యాంటీన్కి వచ్చావు కదా, ఏమన్నా తింటావా అని. అయ్యో వద్దులేండి, మా అమ్మగారు తింటారేమో, పెట్టండి ఫ్రీగా. నా బావ క్యాంటీన్ లో ఫ్రీగా తింటాను, ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తాను, నా ఇష్టం, నీకెందుకు? అయ్యో మీకు రక్తపోటుందా మా అమ్మగారు, అలా అరుస్తున్నారేంటి? అబ్బే నాకు అలర్జీ లేవు. షుగర్ కూడా ఉన్నట్టుంది, కళ్ళయి ఉబ్బిపోయాయి. బావా నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి. ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మతి మరుపు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు. ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటావేంటి నువ్వు? పిచ్చా నీకు. సులోచన. సులోచన ఎందుకు అరుస్తున్నావు? సులోచన సులోచన, వాళ్ళ అబ్బాయి అమెరికాలో టాయిలెట్లు కొడతాడని చెప్పారు, ఆవిడనా ఆవిడ? బావా ఏంటో మా అమ్మగారు, జబ్బులతో మీరు ఇక్కడ, అడ్డమైన పనులు చేస్తూ మీ కొడుకు అక్కడ, మీలాంటి బతుకు అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి. మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. నేనేమనలేదే, అసలు ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు. తనేమన్నా తెలియకుండా ఇంత హిస్టరీ చెప్తుందా? నువ్వు రా. హలో శర్మ గారు, చెప్పండి. సార్ నేనే, తెలిసిందా అండి ఏమన్నా అమ్మ గురించి? సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఎవరు సార్? తెలీదండి, అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు, ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి. చేయిస్తాను సార్, నేను చేయిస్తాను. అలాగే సార్, అలాగే. ఓకే సార్. అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా, అమ్మ గురించి కనుక్కోమన్నా, కనుక్కున్నావా? అయ్యో మీ పాపేనా? అవునండి. డబ్బా పాలు దీనికేనా? అవును. ఏ నీకు పాలు రావట్లేదా? అయ్యే చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు, పాలు పడటానికి తీవ్రమా, లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా? తల్లి పాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు, వీళ్ళు దిట్టంగా ఉంటారు కదా. డబ్బా పాలు పెడితే డబ్బా కూతురు అవుద్ది గాని నీకు కాదు. ఒంట్లో జబ్బులు ఏమన్నా ఉన్నాయా కొంపతీసి? చిచి మరేం పిల్ల, చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు. ఆ పల్సటి పాలిస్తే పిల్లలకి ఈరోచనాలు అవుతాయి, అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది, అసలు ఎవరు నువ్వు, నీ వయసు ఎంత, నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు, అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం, నీకెందుకు? పాలే పడతాను పెరిగే పెడతాను, నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు, అసలు ఏం తెలుసు నీకు? చిచి మా నాన్నబాబుకి 5 ఏళ్ళు వచ్చా కూడా పట్టాను నేను, బడికెళ్ళు వచ్చి అమ్మా అని సంకలు దూరిపోయేవాడు. నాకు తెలుసా అంటదేంటి పిచ్చ మహంది? ఒక నిమిషం పట్టుకో. హలో ఎవడీడు? హలో ఆగండి మ్యామ్. అబ్బా ఎట్రా అబ్బా,
చెత్త కడితే కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి? సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలా ఉబ్బిపోతాయి, ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు నాకు తెలుసు, అదే నేను మీకు తెలియదు, బట్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ మ్యామ్. అవును, సచిన్ కూడా సిగ్గు స్వరం లేకుండా ఎంత కుదిగించేసేవరా ఉదరిష్ట కూడా. ఒకసారి చెప్పేది విన్నాను. నీ మంచికే చెప్తున్నాను దుబాయ్, అసలే మాది పెద్ద కుటుంబం, ఏ ఇదిలో అయినా మా చుట్టాలుంటారు, దొరికేవనుకో దీపం పెట్టుతారు మీ ఇంట్లో. మ్యామ్ ఒకసారి చెప్పి. తాడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఏంట్రా ఈ హడావుడి, తిన్న పళ్ళెం తీయడానికి దిక్కు లేదు, ఏమైంది నీకు? ఇవ్వాలా చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడింత చేస్తున్నాడంటే డెఫినెట్ గా తేడా ఉంటది. నీ అంత కాదులే. హాయ్. తలుపు తీయడానికి ఎంతసేపు రా? దా స్వాతి. అమ్మా స్వాతి వచ్చింది. మా అమ్మ సిస్టర్. ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచానే ఉంటది అనుకున్నా. దొక్కలా బానే తిరుగుతుంది, నేను లేకపోయినా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. ఇంకే నమస్కారం అండి. లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి. అరకిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య. ఏమనుకోకు స్వాతి, దానికన్నీ మా నాయనం పోలికలే. మమకారం కూడా ఏటకారంగానే ఉంటది. నన్ను తిట్టాడా పొగిడాడా? అంత లేదు, ఆ ముసల్దాంతో నాకు పోలికేంటి? ఇంట్లోంచి పోయిందంటగా పాపం, ఎత్తికేరా పోతే పోని ముసల్దని వదిలేశారా? నీకే విషయంలో తెలుసు, ఆవిడ వెళ్ళిపోయిన సంగత, మీరు వదిలేసిన సంగత. మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా. చంటి గారు చెప్పారండి, ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ. మీరు వెళ్ళి మాట్లాడుకోండి, లంచ్ రెడీ చేసి పిలుస్తాను. అలాగే ఆంటీ. డాడీ నానమ్మ. దాస్వాతి, ఇది డైనింగ్ రూమ్, పైకి వెళ్తే నా బెడ్రూమ్. ఈ గది మూసిందేంటి? అది మా నానమ్మ రూమ్. చూడొచ్చు ఒకసారి? అంటే మా నానమ్మ లేదు కదా, బాగోదేమో. అవునులే బాగోదు. ఈ మధ్య మా నానమ్మ పోయింది. ఓ ఐఎమ్ సారీ. చచ్చి ఏ లోకంలో ఉందో ముసల్ది. పర్లేదు పర్లేదు, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో. రాకీ. అమ్మా మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు. అందరూ యూతే, అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్ తో కలిసిపోయి కేవలం ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. తెలిసాక పట్టుకోవచ్చు కదండి. అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్? వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లు అద్దెకి తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు. వాళ్ళెంత ముదర్లంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీ మదర్ డెబిట్ కార్డు వాడటానికి ట్రై చేసింది, చాలా స్మార్ట్గా కెమెరా కనిపించకుండా గుడిగడ్డు పెట్టుకుంది.
ఆపండి ఆపండి. ఏమైంది బాబాయ్? ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా. ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో. అమ్మొచ్చు కానీ ఇది రైస్ పెట్టనా? చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. ఎలా ఉందమ్మా? నేను అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కలతో పాటే ఉడికిస్తే రుసుంటుంది. నీ సువాసన రాదు. మా నాన్నమ్మ చెప్పిందండి. మీ ఆయన రాలేదేంటి ఆంటీ? మాధవి వచ్చేసావా నాన్న బాబు? అటు నేరుగా వెళ్ళమ్మా. ఎవరు అమ్మాయి? ఫ్రెండ్ నాన్న, మా బ్యాండ్ లో కొత్త సింగర్, మంచి అమ్మాయి, కొంచెం మెంటల్ కూడా. రండి భోంచేద్దరు. నాకేం ఆకలి లేదు. చేయలేవురా చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి రావచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పు రా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయం వేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను. మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి. నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను.
నీకు మళ్ళీ దండం పెట్టా. చేతిలో నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనక్కాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను, పారిపో పారిపో. నన్ను చూడు. చిచ్చి, నీలాంటి పాపాత్మరాలు మొగ చూడను. నేను నా బేబీ ఎక్కడో చెప్పు. రే, నాలిక బయటకు లాగి నడుంకేసి కుట్టేతారు. చూడు. నేన్రా బేబీని. రే, చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు, నీకు దెబ్బ కూడా తగిలింది, పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా? ఆగరా, నన్ను సరిగ్గా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని గుర్తెచ్చుకో. నిజమే బేబీ, బేబీ. అవును, ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే. నిదానంగా చెప్తా గానీ, పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను, ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా? హలో, హలో, ఎవరండి లోపల? హలో, మీ పేరు అనసూయ? అవును. అయితే ఏ ఉషా, మీకు బేబీ గారు తెలుసా? ఆ ముసల్దాంతో మీకేం పని? ఆవిడ ఎక్కడున్నారో తెలుసా? ఏమో, ఎక్కడ చచ్చిందో. ఏ, మీకేమైనా డబ్బులు బాకీయా? లేదండి, నేనే ఆవిడకి ఇవ్వాలి. ఏటా పిరస్తి, మీకు డబ్బులు కూడా ఇచ్చిందా? అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం అందుకని. ఎంత ఇచ్చింది ఏటి? ఎలిజబెత్ రాణి. అసలు 5 లక్షలండి, వడ్డీతో 10 లక్షలు అయిందండి. 10 లక్షల బుక్ అయిపోయింది, అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా. అంటే బేబీ మీకు తెలుసు? తెలుసని చెప్తున్నానుగా, రేపు పొద్దునే వచ్చేది బేబీ. నాకేంటి డబ్బులు, నేను ఇచ్చేస్తాను. బేబీ గారిని ఎక్కడ పెట్టావు? పెట్టడానికి ఆవిడ ఏమన్నా బీరవాలో చీర. అయ్యో, ఎక్కడికి కొడుతున్నారు బేబీ? సరే వెళ్ళు. నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదవేషాలు వేశాడు, తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా, చంపేశావా? చంపటమా? ఏ బాబాయ్, ఏం మాట్లాడుతున్నారంటే మీరు? నాకేం తెలియదండి, అసలు ముసలి దానికి నాకు పండే పడదండి. ఏంటి గొడవ? నువ్వెవరు? స్వాతి. నా పేరు స్వాతి అండి, పైన అద్దెకుంటున్నాను. నేను ముసల్దాన్ని బేబీని ఏదో చేశాను అనుకుని కొడుతున్నారు స్వాతి నన్ను. వీళ్ళు మెడకాయ తిప్పేస్తా, నోరెత్తావంటే చూ. మరి ఆవిడ గురించి నోటి తూలేందుకు? 2 మంచి మాటలు చెప్తే ఏమంటారు? మా బేబీ పెద్దమ్మ నాకమ్మ లాంటిదండి. పాపం ఎటెళ్ళిపోయిందో నన్న బెంగతో. చాలా రోజుల నుంచి నేను అన్నం కూడా సరిగ్గా తినట్లేదండి, వట్టండి. మరి మీ నాన్న ఏంటి? బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు. మా నాన్న? ఏం జరుగుతుంది ఇక్కడ? నా బేబీని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు అరెస్ట్ చేయాలి. అనసూయ మీ కూతురేగా, తనకేం తెలియదు అంటుంది? సతి, అనసూయ, అరుంధతి, సావిత్రి, జమున, కాంచనమాల, సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కానీ బేబీని మాత్రం నాకు తెచ్చేవాడు సార్. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో, తీసుకెళ్లి లోపలేస్తా. శేఖర్ చెప్పినా విన్ను, మైండ్ ఇట్. తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి. వద్దు, తప్పు నాన్న పాపం అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.